కోత అనంతరం కూడా ఆధునిక పద్ధతులు ఆచరించాలి. మిరప కోత. రైతులు ఎంతో శ్రమకూర్చి పంట పండించిన కాయకోతలు కోతల అనంతరం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దిగుబడుల నాణ్యత తగ్గి మార్కెట్లో సరైన ధర రావడం లేదు. రైతులు తప్పనిసరిగా నిపుణుల సూచనల ప్రకారం కోతల అనంతరం కూడా ఆధునిక పద్ధతులు పాటించాలి. రైతులు మిరపకాయల్ని సకాలంలో కోయాలి. పొడి వాతావరణంలోనే కాయకోత జరగాలి. కాయ పూర్తిగా పక్వానికొచ్చి మంచి రంగొచ్చాకే కొయ్యాలి. మొక్క మీద ఎక్కువ పండనిస్తే కాయలు ముడతలు పడతాయి. పైగా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గడం, నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాధార పంటలో 3-4 కోతలు, నీటి వసతి కింద సాగు చేసే తోటల్లో 6-8 సార్లు కోత జరగాలి. కాయలు కోసిన తర్వాత ఒకరోజు రాశిగా పోసి ఆ తర్వాత ఎండబెట్టాలి. దీనివల్ల దూరకాయలు కూడా సమానంగా పండుతాయి. కాయలు నేల మీద పేడాలికిన కళ్లాల మీద ఆరబెట్టరాదు. ఒకవేళ అలా ఆరబెడితే అఫ్లోటాక్సిన్లు కలగజేసే శిలీంధ్రాలు ఆరుతున్న కాయలకు సోకే అవకాశం ఉంది. అందువల్ల పాలిథిన్ పట్టాలు, శుభ్రపరిచిన కాంక్రీట్ కళ్లాల మీద ఆరబెట్టాలి. రైతు స్థాయిలో కళ్లాల్లో ఆరబెట్టడం అనాదిగా వస్తున్న విధానం. ఈ పద్ధతిలో ఎన్నో ఆధునిక మార్పులొచ్చాయి. రైతువారి విధానంలో కాయ ఆరుదలకు 15-20 రోజుల సమయం పడుతుంది. పశువులు తిరగని కంచె ఉన్న ప్రదేశం ఎంచుకుని వీలైనంత పలుచగా కాయ పోయాలి. సిమెంటు గచ్చు లేదా టార్పలిన్ పట్టాలపై ఆరబెట్టాలి. 90 లేదా 120 GSM మందం గల షీట్లు వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు కాయల్ని తిరగదిప్పాలి. కాయల్లో 10-11% తేమ వచ్చే వరకు ఆరబెట్టాలి. మరీ ఎక్కువగా ఎండితే కాయలు రంగు కోల్పోతాయి. కాయ విరిగిపోవడం కూడా జరుగుతుంది. బాగా ఆరకపోతే అఫ్లోటాక్సిన్లు సోకుతాయి. తాలు, చీడపీడలు సోకిన కాయలు వేరు చేయాలి.